నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నియంతృత్వ పోకడల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందన్న గవర్నర్, ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా సర్కారు ముందడుగని వెల్లడి. గవర్నర్తో ప్రభుత్వం అసత్యాలు పలికించిందన్న భరాసా, కాంగ్రెస్ సర్కారు విధానాలపై స్పష్టత లేదన్న కడియం. ప్రజావానికి వెల్లివెత్తుతున్న వినతులు, సమస్యల పరిష్కారంపై యంత్రాంగం దృష్టి. ఆసుపత్రి నుంచి మాజీ సీఎం డిశ్చార్జ్, నందినగర్లోని నివాసానికి కేసీఆర్. ఏపీ హైకోర్టులో మార్గదర్శిపై కేసుల విచారణ నిలిపివేయండి, సుప్రీంలో విచారణ ముగిసే వరకు ఆగాలన్న సర్వోన్నత న్యాయస్థానం. బెట్టింగ్ వ్యసనంతో సిద్దిపేట జిల్లాలో కుటుంబం బలి, భార్య పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న గన్మెన్.